ఏపీ మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కార్ ఆపి రెండు కాళ్ళు రెండు చేతులు ఫ్రాక్చర్డ్. మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం, ఆయన సర్జరీ జరుగుతాం. ఏంది ఇది? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం, తప్పే ఉంది. మీదో పార్టీ ప్రతిపక్షం అనేది ఉండవు, లేకుండా ఎటపోతుందండి? ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అందరూ కూడా. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు, చేస్తానన్న ప్రామిసెస్, చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరూ ప్రశ్నించకూడదు. రోడ్డు ఎక్కకూడదు, అడగకూడదు. ఒకవేళ రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేమేదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే సందర్భంగా ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుతా ఉంది, జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికే అమ్మఒడి ఇచ్చే పరిస్థితి గతంలో 43 లక్షల మంది తల్లులకు 26,067 కోట్ల రూపాయలు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది అది. ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు, ఆ 15,000లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు రెండు దీనికి, 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి, నీకు 15 సంతోషమా అని అడగడము, వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరైనా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు. 2 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, మా పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టారు. జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేస్తుంది. అక్కడ కూడా మళ్ళీ మోసం. పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు. 43 లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే 40 లక్షల మంది తన రాష్ట్రంలో 43 లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతా ఉంది.
ఈరోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు. ఏముందా డేటా? స్కూల్ తెరిచినాయి, యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు అక్కడే ఉండరు. ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఉంది. ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు, ఎంతమంది స్కూళ్ళలో చదువుతున్నారని తెలీదా? డేటా 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 అని 2 రోజులు డేటా 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 2 నెలలు అయిపోయింది. ఇంక 8 రోజులు డేటా, 43 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు, ఇది డేటా. 84 లక్షల మంది ఇంటూ 15,000, అది నీ డేటా. నువ్వు వేయాల్సింది. తల్లులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వాల. జగనే ఉండి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు. ఇప్పటికే ప్రజలంతా కూడా, ఇప్పటికే రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు జగనే ఉండి ఉంటే అని. జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు, జగనే ఉండి ఉంటే వచ్చి ఉండేది పాటికని. ఈయనేమన్నాడు? జగన్ ఉంటే మీకు 13,500, నేను 20,000 ఇస్తా అన్నాడు. నువ్వు 20,000 ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉండరు. 20,000 కదా దేవుడు ఎరుగు, ఉన్న 13,500 పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ఒక్క రైతు భరోసా పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34,378 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క రైతు భరోసా పథకం మీదనే 34,378 కోట్ల రూపాయలు 53 లక్షల మంది రైతన్నలకు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతన్న మాట్లాడుతూ ఉన్నాడు జగనే ఉంటుంది.